राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी चेपट्टिन प्रजा संकल्प यात्र 3 संवत्सराल पूर्तैन संदर्भंगा प्रजल्लो नाडु प्रजल कोसम नेडु अने निनादंतो एमएलसी शेख महम्मद इक्बाल हिंदूपुरम नियोजकवर्ग व्याप्तंगा निर्वहिंचिन संघीभाव पादयात्र मुगिंपुलो भागंगा विशेष स्पंदन वच्चिंदि। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అశేష జనసందోహం నడుమ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎంపీ గోరెంట్ల మాధవ్ చిన్న మార్కెట్ నుండి గాంధీ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర సాగింది। అనంతరం ఈ బహిరంగ సభలో ఎంపీలు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం గడిపారు తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శించారు। అదే నాటి ప్రతిపక్షంలో ఉన్న నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు కళ్ళారా చూస్తూ వారి కష్టాలు విని చలించిపోయారని అధికారంలోకి వస్తే మీ కష్టాలన్నీ తీరుస్తామని వాగ్దానం చేశారని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తక్షణమే కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని వారు పేర్కొన్నారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ సంఘీభావ యాత్ర విజయవంతమైన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు। पार्लमेंट सभ्यु श्री गोरंट्ल माधव गारु पोलीस डिपार्टमेंट लो मा सहचरुलु कूडा मेमु इद्दरं कलिसि पनिचेशामु। वेदिक पैन उन्न वैएसआर कुटुंब सभ्युलकु वेदिक किंद उन्न वैएसआर कुटुंब सभ्युलकु मा अक्क चेल्लेमलकु मा पेद्दलकु मा तल्लुलकु मा अन्नलकु शिरस्सु वंचि हृदयपूर्वक इंदाक एंपी गार दीपावली पंडग पार्टी तरह इंका पड़ा मिम्मल चूस्त पंडग कलाजे वाजु कंटिन्यू अगर स्टेज मीद उ जगन मोहन रेड्डी गारु ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు వచ్చిన జనసందోహం ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ప్రజలలో నాడు 3648 కిలోమీటర్లు తిరిగి నవరత్నాలు ఇందాక ఎంపీ గారు చెప్పారు పేద ప్రజల సంక్షేమం కోసం స్వాత్రా కచ్చలమల కోసం రైతన్నల కోసం చేనేతన్నల కోసం ఆటో కార్మికుల కోసం విద్యార్థులకు అమ్మఒడి కోసం బీసీ ఎస్సీ ఎస్సీ మహిళలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కోసం చేయూత 18750 రూపాయలు ఏదైతే ఇచ్చారో అది డైరెక్ట్ గా ఇచ్చింది అది చూశారు మా జనం ఇక దీన్ని చూస్తే बालकृष्ण गारी स्टेटमेंट चूसर इक करोना अने आने करोना मन इकड़े उ जाग्रतवाली वैक्सीन राजे मध्यान एंटीवी चूसा अंत मुझे चपा जगनमोहन रेड्डी गारु मन करोना तो सहजीवन चेयर जाग्रत सहजीन चये जूम बाबू चंद्रबाबुना आय आय बाति आय चंद्रबाबुना जूम बाबू आय बाति मैं एमएलए बालकृष्ण गारीडियो बाबू क्लां बाबू बोयपाटि बाबू अच्छे आयना करोना मोन्ने वी अन्नी जाग्रत संवसोजकवर्ग हिंदूपुर निजकवर्ग मिम्मली आदरी तंत्र गारी रामारावारी इंतवर अंदर कारण वेरे कारण तरह आदरी हिंदूपुर డ్రైనేజ్ వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ తాగునీటి వ్యవస్థ లైట్లు ఎలక్షన్లకు ముందు ముదిరెడ్డిపల్లి దగ్గర చూసాం ఎలక్షన్లకు ముందు ప్ర
ఎలక్షన్లప్పుడే వచ్చి బిగ్గేసుకుని ఈ మధ్య బిగ్గులు పాపులర్ అవుతున్నాయి. బిగ్గేసుకుని వచ్చి చేతులు ఊపి ప్రజలు ఏదో భ్రమపడుతున్నారు. ఒక కారణం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచి ఉండేవాడు. ఇక్కడ 20 రోజులు అయినా కూడా కొందరి నమ్మక ద్రోహం వల్ల హిందూపురం వాసులకు సేవ చేసి అదృష్టం. అందుకోసమే నేను హిందూపురం వల్లనే నాకు ఎమ్మెల్సీ వచ్చింది. హిందూపురానికి నేను రుణపడినా నాయకుడు గట్టిగా చెప్పాడు. 600 అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాట నేను చెప్తున్నా. 2024లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థి హిందూపురంలో షేక్ మొహమ్మద్ ఇబ్రాహీం ఉంటారు. ఏ హీరోయిన్ తో ఏ పాట ఎక్కడ తీయాలి? కొత్తగా ఈరోజే చూపిస్తున్నారు, ఫోటో చూశాం. హీరోకేమో బాలకృష్ణ గారికి 60 ఏళ్ళు, హీరోయిన్ 23 ఏళ్ళు. అయ్యా మీకు నేను ఎలక్షన్ అప్పుడే చెప్పా, హిందూపురంలో కూడా చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు పై చిలుకు గెలిచి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారు. ఇక్కడ ఒక్కటే, కొంత నమ్మక ద్రోహం వల్ల మేము ఓడిపోయాం, కానీ లేకపోతే ఓడిపోయే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలు గట్టిగా పనిచేశారు. కొందరు నమ్మక ద్రోహం, కొందరు కుమ్మక్కు రాజకీయ వ్యభిచారులు కొందరు ఉన్నారు. వాళ్ళ ద్రోహం వల్ల మేము ఓడిపోయాం తప్ప ఇక 2024 ఇక మా తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గం 2024 నుంచి మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంటుంది. ఇందులో దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల, మీ దువా వల్ల ఖచ్చితంగా మీకు మంచి పనులు చేసి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం పొంది ఖచ్చితంగా రాబోయే 25 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. హిందూపురం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉంటాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. ఎక్కడున్నా కూడా వాళ్ళు దయచేసి మీరేమి అపోహలు పెట్టుకోవద్దు. ఎవరికి ఏ గుర్తింపు ఇవ్వాలి, ఎవరిని గుండెలో పెట్టుకోవాలి, ఇక కుమ్మేది లేదు. ఇప్పుడు మేము మంచి మంచితనంతో ప్రజలకు సేవ చేసి కార్యకర్తలను గుండెలో పెట్టుకుని కాపాడి మా హిందూపురం చదువులో, విద్యలో, పారిశుద్ధ్యంలో మేము ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేశాం. మా పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మార్కాపురంలో చూస్తే ఆ ప్రదేశం ప్రతి వాళ్ళు మిలిటరీకి పోతున్నా. నేను కోరుకుంటున్నా పేద వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్లకు ఒక మార్గదర్శకత్వం లేదు, ఉద్యోగాలు లేక టైం వేస్ట్ అవుతా ఉంది. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ యొక్క వేకెన్సీస్ పడ్డాయి, వాళ్ళకి ఏ విధంగా మనం ఉద్యోగాలు రావాలి? స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, బ్యాంక్ ఉద్యోగాలు, గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలు, మైనారిటీ ఆడపిల్లలు, మిగతా ఆడపిల్లలకు 33% రిజర్వేషన్లు ఉన్నాయి. దయచేసి అక్క చెల్లెమలారా, ఆడపిల్లలకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, పోలీసు ఉద్యోగాలు కూడా ఆడపిల్లలకే ఎక్కువ వస్తాయి. దయచేసి బాగా చదివించండి. మా బిడ్డలు
ఈ సందర్భంగా